యూత్ కి సందేశం అంటే సార్, అంటే మీ పాయింట్ మనం కూడా ఎవరు అడిగారండి. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే, ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివేలెంట్ గా ఉంది అని మనకి తెలిసినప్పుడు, అది ఒక యంగ్ పీపుల్ దగ్గర అంటే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు దాకా వెళ్తుంది. మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకి తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ ఇప్పుడు సిస్టమ్ అంతా అది ఆ పని పని వాళ్ళు చేస్తారు. మనం మీరు నేను ఏం చేయాలంటే అవేర్నెస్ అంటే దాంట్లో అరే అది ఏంటి మ్యాటర్, ఎందుకు అది నెగిటివ్, దానికి దాని వాట్ ఎవర్ లిమిటేషన్స్ అవి ఏంటి అనేది అవేర్నెస్ పెంచే కార్యక్రమం రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని ఫీల్ అవుతాను. ఎందుకంటే అది ఓకే నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను, అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే వాడెవడో దొరికాడంట వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అయ్యి అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని నించోబెట్టడం అనేది ఓకే. అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మనకేదో డిబేట్లు జరుగుతున్నాయి లేదా వాడు ఇదంట అదంట అని అందరం తడిలాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటకు వెళ్ళిపోతున్నాం తప్ప దాని బియాండ్ ఆలోచిస్తే అవేర్నెస్ గురించి ఎక్కువ మన ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ గురించి మాట్లాడితే ఉపయోగం అనేది నాకు. వెయ్యి పగలు జరిగింది అంతే సార్, వెయ్యి పగలు జరిగింది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదు, తెలుసుకుంటున్నాను పర్సనల్గా నా లైఫ్లో తెలుసుకుంటున్నాను. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్గా ప్రతిసారి ఎస్ ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతాను. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా, ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం అసలు ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు ఒక డౌట్ చాలా అయింది అది చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి ఆర్టిస్ట్ లేదు పడ్డాను. సీరియస్గానే చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంలో ప్రయాణంతో ప్రేమలో నన్ను ఉండమన్నారు. అలా బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నేను నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలా మంది బయట ఉన్నారు. టూ సైడ్స్ ఉన్నారు, వాడు అలాంటి వాడు, వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని, వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటాను, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకు నిజం తెలుసు. సో ఆ పాయింట్ కూడా మనం టచ్ చేసేస్తాం. అదే పెళ్ళనే టాపిక్ అయితే డెఫినెట్ గా నేను మా ఫ్రెండ్స్ కి పెడతా ఉంటాను. నాకు బేసికల్ గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక నాలుగు జోకులు, రెండు మూడు వీడియోలు, చాలా మంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ కూడా చేస్తాను. అదేంటో ఎవరికి తెలియదు, అదేంటో ఎవరికి తెలియదు ఇప్పుడు. బట్ ఓకే వీడేదో చేస్తున్నాడు అంటే ఓకే పొద్దున్న చేస్తున్నాడా, ఏదో ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. ఆ నా పంచాయతీ ఏంటనేది నేను ఎప్పటికి చెప్పాలి. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే పలానాది మానేస్తానో లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో ఇలాంటి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం కానీ వర్కౌట్ లోపల మొదలు పెట్టారా సరేనా ఈ రోజు తీసుకోవాలి.
సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టారు, పేరు పెట్టి 100 రోజులు అని నేను ఏదో చేసుకుంటాను. బట్ ఐ హావ్ అబ్జర్వ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలా మంది మామూలుగా వాడుతూ ఉంటారు, బట్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు, వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు, డబ్బులు. సో బట్ ఐ హావ్ రియలైజ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఏదో మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరు కాదు, ఎవరు ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉన్నాయి, ఎవరు జర్నీ సాల్వ్ ఉన్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసుకొని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది ఓకే ఇలా చేద్దాం అనుకుంటానని నా పని నేను చేసుకుంటూ మధ్య మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చాలా మంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నానని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటారు, లేదా కూల్ డ్రింక్స్ మానేశాను. ఇలాగా ఐ ఫీల్ దట్ దేర్ ఇస్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా ఏదో అంటే సర్లేనా, నేను నుంచోనే అక్కడ నేను చేస్తానని నేను చెప్పినప్పుడు ఒక 10 మందిలో 100 మందిలో 10 మందో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఎందుకు ఉన్నాం ఇంతమంది కలిసి ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ, ఒక రియల్ లైఫ్లో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ ఎవరైనా టుగెదర్, వై వి ఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ, మనకి మనం ఒకరికొకరు పనికి వస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడ అలా మళ్ళీ అదే పనిగా చేయాలంటే నేను చేయలేదు నాకు నా లైఫ్. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. ఇప్పుడు నేను 100 రోజుల పంచాయతీలో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు జిమ్కి వెళ్తుంటే నాకు ఆనందం కదా, అదే ఊరికే వేరే విషయంలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం బెటర్ ఏమో, ఇట్స్ మోర్ యూస్ఫుల్. ఫస్ట్ 2 వీక్స్ ఆవిడ లీవ్ అప్లై చేసిన తర్వాత అది శాంక్షన్ అవ్వడం, ప్లస్ ఆయన ఆవిడ వెళ్ళిన తర్వాత రావడం జరిగింది. బట్ మాకు ఇక్కడే చూసారు సెన్సార్ వాళ్ళు, మేము ఫస్ట్ టైము అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళా. సరే నాకేమో క్యూరియాసిటీ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన సినిమా కాదు, ట్రైలర్ అసలు రాలేదు, ఏమనుకుంటున్నారు జనాలు అనేది బయట మాకు వస్తుంది అసలు ఓవరాల్గా సినిమా గురించి తెలియదు. మేము చూసి మేము 3-4 ఇయర్స్ నుంచి దీని గురించి మాట్లాడుకుని సినిమాలు చూసి మా వాళ్ళు మేము మా జడ్జ్మెంట్లో మేము బాబులలో కప్పగా ఉన్నామేమో, అసలు బయట వాళ్ళు ఏమనుకున్నారు ఏడ్చు అని క్యూరియాసిటీకి వెళ్ళాం. ఇక్కడ కూర్చుంటే చక్కగా టేబుల్ వేసి ఇక్కడ నలుగురు, దాంట్లో ఇద్దరు లేడీస్ ఉన్నారు వాళ్ళు, వాళ్ళని ఫస్ట్ టైం ఒక ఫీమేల్ అంటే ఫీమేల్ ఆడియన్ అనే వాళ్ళు చూశారు, ఏమనిపించింది అడిగితే ఫస్ట్ అంతా మేము అనుకున్నా కానీ లాస్ట్లో వీఆర్ వెరీ 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 హ్యాపీ, అసలు మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ కరెక్ట్, అందరూ చూడాలి. మేము యాక్చువల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు ఏదో వర్క్ కింద చూసాం కానీ మళ్ళీ మేము ఈ యాప్ వాచ్ చేసాం కానీ చెప్పాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అదే అంటారు కదా సెన్సార్ టాక్ అని, సెన్సార్ టాక్ బాగుంటుంది ఫస్ట్ అన్నమాట. ఏం లేదు సార్, ఆగింది ఏం లేదు, దాని గురించి అసలు ఏం లేదు, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సెన్సార్ అయిపోయింది, బట్ 24th కూడా ఎల్లుండి ఉండొచ్చు, బట్ 24th అయితే మన ఐపీఎల్ అన్నారు, 24th 26th, తర్వాత 31st ఆల్రెడీ ఎలక్షన్స్ ఐపీఎల్ ఇది అంతా అయిన తర్వాత 31st కూడా దేవుడు ఆల్రెడీ అంటే మేము డేట్ ఇచ్చే ముందు 4-5 ఫిలిమ్స్ వచ్చింది. సరే ప్రశాంతంగా ఓవర్సీస్ మంచి రిలీజ్ కూడా దొరికింది, 200+ స్క్రీన్స్ ఓవర్సీస్ లోనే అయింది. సో వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతుంది, యూఎస్లో మాకు ఓవర్సీస్ గ్రూప్ అంటే చేస్తాను, దాన్ని చూసి లేదంటే 100% నాకు వాళ్ళే ఫైట్ చేశారు. యాక్చువల్గా ఓ వారం మీరు ముందుకు వెళ్ళండి మాకు ఈ బ్లాక్ ఓవర్సీస్ అంటే అని. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ రిలీజ్. యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టర్ కంటే ఐ వుడ్ సే పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నావు ఇప్పుడు అనేది ఒక పాయింట్ ఒకటి అర్థం అవుతుంది, దానికి బాగా కనెక్ట్ అవుతాను మోర్ దాన్ ద క్యారెక్టర్. క్యారెక్టర్ కంటే కథకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. విజువల్ అంటున్నారా కథ అంటున్నారా, కథ ఏంటో మనకు తెలియదు. ఈ కథ విన్నప్పుడు